హారిక, సీఎం గాని మినిస్టర్ గాని ఎవరైనా వస్తున్నారా? అంతకు మించి వారిని నువ్వా? హాయ్ హారిక. Many more happy returns of the day. Thank you. My pleasure. ఎలా ఉన్నావు? నాకేంటి, రెండు బెంజులు, బ్యాంక్ బ్యాలెన్స్, బౌన్సర్స్, బిందాస్ ఉన్నాను. హారిక, ప్లీజ్ కమ్. I'll be back. Okay. Hey, Jenny darling, how are you? నువ్వు అసలు మనిషివేనా? బుద్ధుందారా నీకు? ఏమైంది? లోన్ తీసుకున్నావు కదా, కట్టాలి కదా, వాళ్ళు వచ్చి నా పేకల మీద కూర్చున్నారు. ఓ, గర్ల్ ఫ్రెండ్ లోన్ ఎంత కట్టాలి? 3 lakhs. 3 lakhs? How? That's so silly. Take it. 6 lakhs? Yeah. 3 lakhs ఏ కదా లోను. మిగతా 3 lakhs నువ్వు మేకప్ కిట్ కొనుక్కో, ఏదైనా కొనుక్కో. Take it as a tip. సుధీర్ బాబు, ఓసారి పక్క రండి. ఆ మెంటల్ బస్ తో ఏకలకి చచ్చిపోతున్నాను. నీలాంటి జాబ్ నాకు కూడా ఇప్పించచ్చు కదా. జాబ్? యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. అది టెస్ట్ చేస్తే కదా తెలిసేది ఫిట్ అన్ఫిట్ అని. ఇప్పుడు చేసిన టెస్టే. ఈ జాబ్ కి ఫేస్ లో స్మైల్ ఉండాలి, బేస్ లో స్ట్రెంత్ ఉండాలి. నీకు రెండు లేవు. యు ఆర్ అన్ఫిట్. బై బాయ్స్. వీడొక ఇడియట్, ఊరికే ఇరిటేట్ చేస్తున్నాడు. హలో సార్, నేను సార్ సుధీర్ని. చెప్పు. అదే సార్, అది జాబ్ కోసం. అదా చెప్పాను కదా. చెప్పారా? అయితే వచ్చామంటారా? వచ్చేస్తావా? ఎక్కడికి వచ్చేస్తావు? అదే, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను సార్. సరే పప్పు రా. పప్పు? ఓకే సార్, వచ్చేస్తున్నాను. అమ్మయ్యా, స్టాక్స్ ఎంట్రీ లేదు. ప్లీజ్ ప్లీజ్, ఒక్క నిమిషం. చిన్నప్పుడు 2 నిమిషాలు వచ్చేస్తాను. చెప్పారు కదా 2 నిమిషాలు వచ్చేస్తాను అన్న. అరే 2 నిమిషాలు. ఎంట్రీ లేదు. ఇక్కడ ప్రిన్స్ గారు ఎక్కడ ఉంటారు? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరగండి, అక్కడ డార్క్ రూమ్ లో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సారీ సార్, నేను వెయిట్ చేస్తాను, మీరు బిజీగా ఉంటున్నారు. హలో సార్. ఏ జాబ్ చేస్తావు? ఏ జాబ్ అయినా చేస్తాను సార్, శాలరీ వస్తే చాలు. కావాలంటే పబ్బులో కూడా చేస్తాను సార్. నేను 5 నిమిషాల్లో తట్టుకోలేను. ఇంకా పర్మనెంట్గా ఈ పబ్బులో అంటే నాకు అంత కెపాసిటీ లేదు. సరే, ఇప్పుడు జాయిన్ అవుతావా? ఎనీ టైం సార్, ఐఎమ్ రెడీ. కానీ నాదో కండిషన్. ఏంటి సార్? ఎందుకు, ఏమిటి, ఎలా అని నన్ను టార్చర్ పెట్టదు ప్లీజ్. చిచి అబ్బే, అలాంటివి అడగను సార్. డన్. ఓకే పద. హాయ్. హాయ్. ఏంటి డ్రా వేసావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ హలో చెయ్యి సార్. ఏంటి సార్ రాకీయా? అంటే దేనికి అని? ఇదే నీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఏంటి ఇదే? ఇది వల్ల వెరైటీగా ట్రెండింగ్గా ఉంది సార్. జాబ్ ఇంకా ట్రెండింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అబ్బా, ఎక్స్క్యూజ్ మీ, 1 బకాడీ షాప్ ప్లీజ్. నాకు ఒకటి. ఓకే. 2. థ్యాంక్ యూ. ఇదేం సార్ ఇక్కడ పేరు? ఆఫీస్ ఎక్కడ? ఇదే నీ ఆఫీస్. ఏ రోడ్ సార్? నేను ఒక్కడేనా? కొలీగ్స్ ఎవరు ఉండరా? అదిగో వాళ్ళే నీ కొలీగ్. ఓ,
సార్, మరి ఇప్పుడు క్లయింట్స్ ఎక్కడ? వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఓ సార్, మరి నా శాలరీ అది 5,000 నుంచి 1,00,000 సంపాదించే ఛాన్స్ ఉంది. వన్ మంత్కా? కాదు, వన్ షిఫ్ట్కి. వన్ షిఫ్ట్కి 5,000 నుంచి 1,00,000? గూగుల్ వాడు కూడా శాలరీ ఇవ్వలేడు కదా సార్. సార్, ఇప్పుడు క్లయింట్స్ని గుర్తుపట్టడం సార్? వాళ్ళే వచ్చి నేను గుర్తుపడతారు. సూపర్ సార్, మామూలుగా లేదు జాబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ వన్ పండి పండి నెట్టే. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్. హాయ్. ఓహో, ఇదేనా మన ఆఫీసు? సిస్టమ్ ఎక్కడ ఉందో చెప్పండి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఏంటంత తొందర? కొత్త కొత్త కానీ పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదండి. ఒక్కసారి ప్రాజెక్ట్ ఇచ్చి చూడండి, మౌస్ పట్టుకుంటే సిస్టమ్ గడగడ ఉడకాల్సిందే. మళ్ళీ ప్రాజెక్ట్ అయిన తర్వాత నైట్ అంతా నిద్ర కూడా పోయేది లేదు. నాకు నీలాంటి వాళ్లే కావాలి. నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోనివ్వనుగా. నిద్రపోనివ్వగా, అయినా క్లయింట్గా మాత్రం ఉత్సాహం ఉండాలి. అబ్బో, క్లయింట్కి బాగా ఉత్సాహం ఎక్కువైపోయినట్టుంది. ఇంతకీ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటున్నావు, మనం ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నామా ఏంటి? అబ్బో, నిజంగా ఇది పోలవరం ప్రాజెక్టే. 3 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 3,00,000. జాబ్ ఇంకా ట్రెండీగా ఉంటుంది. 5,000 నుంచి 1,00,000 సంపాదించే ఛాన్స్ ఉంది వన్ షిఫ్ట్కి. ఇదే రిబ్బన్ 2 ఏళ్ళకి అందరు కట్టుంటే లైఫ్ సెట్ అయిపోయేది. ఏం జాబ్ ఇప్పించే బాస్, ఇవాళ నుంచి నువ్వే నా గాడ్. అమ్మా, ఏంటి చూస్తున్నారు? మీ ఇంట్లో కొవ్వొత్తులు తాళ్ళు అంటే ఏం లేవుగా? లేవండి. దేనికి అంటే, మొన్న ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయిందిలేండి. మీది ట్రెడిషనల్ మ్యూజిక్ ఫ్యామిలీ కదా? అవునండి. ఇంత అందమైన ఇన్స్ట్రుమెంట్ ముందు పెట్టుకుని ఇంకా వెయిట్ చేయడం? మీరు ప్లే చేయాల్సిన ఇన్స్ట్రుమెంట్ నేను కాదు, వేరే. వేరేనా? కొంప తీసి బై వన్ గెట్ వన్ ఆఫర్ కాదుగా? అలాంటిదేం లేదండి, తను సంగీతంలో దిట్ట. రమ్మనండి, రాగాలు పలికిస్తా. శిలిపి, మీరు ఆ రూమ్ లో వెయిట్ చేయండి. త్వరగా పంపించండి. తను చెప్పింది నా గురించే. సంగీతంలో తిట్టింది, ఆ తిట్టను నేనే. రాగాలు పలికిస్తానన్నావుగా, నేను చూస్తా రాగాలు అంటారు బాబు, సంగీతం సచిపోద్ది. ఏ చెల్లిపి, కమాన్ కమాన్. చాలా పెద్ద ఘోరం రా, ఇది ఒక టైప్ ఆఫ్ శృంగారం బావా. టైం వేస్ట్ చేయకుండా రా బావా, ట్రై టు అండర్స్టాండ్. నాకు కావాల్సింది అదే, ఏదైనా చేసుకో. చంపేసుకో, కుమ్మేసుకో, ఏదైనా చేసుకో. తక్ జన్ తక్ దిమి, తక్ జన్ తక్ దిమి, తక్ జన్ తక్ దిమి తా. సార్, ఆ మ్యూజిక్ ఆపండి సార్, ఫస్ట్ ఏమైంది చెప్పండి సార్. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఏదో డైనోసార్ అటాక్ చేసినట్టు అలా కంగారు పడతావేంటి నువ్వు? తగ్గజను తగ్గదమి తా. అమ్మో,
అటాక్ చేసిన డైనోసార్ కాదు సార్, డైనోసార్ అమ్మ మొగుడు సార్. ఆడు తక్క దిమి తక్క జన్ తక్క దిమిత్తూ రిబ్బన్ బ్యాచ్ కదూ మీకు తెలుసా, తలాంగు తక్క దిమి తలాంగు తక్క దిమి ఆ క్లాసికల్ మ్యూజిక్ కాపండి సార్, మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. కష్టం అయ్యా. ఏం కష్టం సార్? అయిపోయింది. ఏమైపోయింది సార్? అంతా అయిపోయింది సార్. భయపెట్టకుండా మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. ఇక నుంచి నువ్వు కారం లేని మిరపకాయ లాంటి వాడివి. అంటే కట్అవుట్ ఉంటది, కంటెంట్ ఉండదు. ఎస్ సార్. ఏదో చెక్కు కక్కుర్తి పడేలేను సార్. చూసావా, చెక్కు కోసం కక్కుర్తి పడ్డావు, నీ జీవితానికే చెక్కు పడిపోయింది. హోప్లెస్. ఏంటి మండే నైట్? మండే నైట్ ఖాళీ లేనండి, ఫుల్ బిజీగా ఉన్నా. ట్యూస్డే మీ ఆయన వస్తాడా? సరే మండే లంచ్ టైంలో వచ్చి వెళ్తానండి. ఓకే. ఏంటి రోజుకి రెండు షిఫ్ట్లు చేస్తున్నావా? ఏంటండి, ఒకసారి రోజుకి మూడు షిఫ్ట్లు కూడా చేస్తాం. ఇవేంటి రోజుకి మూడు షిఫ్ట్లు అంటున్నావుగా? ఎనర్జీ కోసం బూస్ట్ జ్యూస్ రెడ్ బుల్. ఓహోహో, థ్యాంక్ యూ. క్యాండిల్ అంటే కరెంట్ పోయినప్పుడు కంఫర్ట్ కోసం. తాడి దీనికి నువ్వు మధ్యలో పారిపోతే. హలో, మధ్యలో పారిపోవడం మడం చెప్పడం మా వంశంలో లేదు తెలుసా? అవునా? అయితే రా మరి. ఇదేంటి స్తంభం దగ్గర తీసుకొచ్చావు? లోపల బెడ్రూమ్ ఉందిగా. నీకు చెక్కు కావాలా వద్దా? ఎక్కడే బాగుంది. ఏంటి భయం వేస్తుందా? భయమేం లేదు, ఈ టైప్ కొంచెం కొత్తగా ఉందంటే. ఇదో వెరైటీ అనుకుంటా, పొగిరి సినిమా లాగా ఎంజాయ్ చేద్దాం. అదేంటి క్యాండిల్ ఇచ్చావు, ఇంకా కరెంట్ పోలేదుగా. నీకు చెక్కు కావాలా వద్దా? కావాలి కావాలి. ఈ పై సజ్జగా నీకు నీకు చెక్కు కావాలా వద్దా? ఆ చెక్ కోసం కదా నువ్వు ఎక్కడ పోస్తే అక్కడ పోయించుకుంటా క్యాండిల్ చొక్కలో. కాలిస్తే కాల్చగా చెక్కు మాత్రం అదిరిపోయిందల్లే. అమ్మో, ఆర్టికల్ చూసారా, ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 940 మంది అమ్మాయిలు ఉన్నారంట. మిగతా 60 మంది పరిస్థితి ఏంట్రా? లైఫ్ లాంగ్ బ్యాచులర్స్. అమ్మయ్యా నేను సేఫ్ రా, నాకు నా జెన్నీ ఉంది. నీకంత సీన్ లేదు, నువ్వు 60లో ఉండిపోవాల్సిందే. రే బాధపడకరా, ఆ మిగిలిన 60 మందిలోనే సీఎంలు పిఎంలు ప్రెసిడెంట్లు అయ్యారు. మరి 940 మంది ఏం చేస్తారా? గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తారు. అమ్మో గ్యాస్ స్టవ్ అంటే గుర్తుకొచ్చింది, కిచెన్ లో గ్యాస్ ఆపడం మర్చిపోయాను. హలో ఏమైంది, ఎక్కడున్నా? కార్తీక్ సార్, నిన్న జపాన్ కంపెనీతో ఎవరు మాట్లాడారు? సుధీర్ సార్. నేనే సార్. సుధీర్ కమ్ టు మై క్యాబిన్. సాఫ్ట్వేర్ రంగంలో ఆపిల్ కి ఎంత క్రేజ్ ఉందో పైనాపిల్ కి అంతే క్రేజ్ ఉంది. వాడు ఐఫోన్ ఇచ్చాడు, మనం వైఫోన్ ఇచ్చాం. వాడు మ్యాక్ ఇచ్చాడు, మనం క్రాక్ ఇచ్చాం. నేనుందుకు మాట్లాడటం మొత్తం నువ్వే మాట్లాడరా? నేనుందుకు ముందు సంక్రాంతిగా పోరా చెప్పుది సుకుమార్త, బుద్ధి లేదా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావు. సార్ మన కంపెనీ గురించి నాకు తెలుసు కదా సార్, మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు? తమ్ముడు గాలి సుధీర్, అన్నీ తెలిసిన వాడివే, మరెందుకు జపాన్ కంపెనీ వాడితో అలా మాట్లాడావు? నేనే మాట్లాడాను సార్. గుర్తు లేదంటరా? నువ్వు కూడా జపాన్ భాషలో హద్దిలి పోటియా తడికిలి తుండి తోడికి పత్తిలి ఊడిదా తడికిలి తండ్రి. బూతులు ఇవి నేను నిన్ను తిట్టినవి కాదు తమ్ముడు, నువ్వు జపాన్ కంపెనీ వాడిని తిట్టినవి. అలా ఎందుకు తిట్టావు? సార్ అసలు నేను ఎందుకు తిట్టానో తెలుసా? మీరే చూడండి. చెప్పు ఎందుకు తిట్టావు? చూడండి సార్, సార్ వాడు క్లయింట్ అవచ్చు, అరగంట పై ఒడే ఉండొచ్చు, కానీ మన పైనాపిల్ ఏమంటే మాత్రం నేను ఊరుకోను సార్. తమ్ముడు గాలి సుధీరు, అవి తిట్లు కాదు, జపాన్ క్లయింట్ మన గురించి అడుగుతున్నాడు. అవునా సార్? సారీ సార్, మరి అలా అని తెలియక మాట్లాడారు సార్. పైనాపిల్ స్లైస్ తినండి. ఆల్రెడీ నేను తిన్నారుగా. సారీ సార్. తినరా. హలో
ఏమండి లైలా మజ్ను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామండి. ఆ గర్ల్ ఫ్రెండ్ లోన్ అప్లై చేసింది మీరే కదండి? నేనేనండి. ఎంక్వైరీ కోసం వచ్చామండి మీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇలా సడన్గా చెప్పం పెట్టుకుంటూ వచ్చేస్తానండి. మా సెటప్ మేము చేసుకోవాలి కదా. ఏంటి సెటప్ గిటప్ అన్నారండి? అది సెటప్ అంటే ఇప్పుడు వాస్తవ మీటింగ్లు అపాయింట్మెంట్లు కాన్ఫరెన్స్ ఉంటాయి కదా, అవన్నీ సెట్ చేసుకోవాలి కదండి. ఓ అదే, మీకు టైం లేకపోవచ్చు, అలాగే మాకు టైం లేదు ఇక్కడ. ఓకే ఓకే, ఓ పని చేయండి, మీరు పైన రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మో ఇదేంటి, ఇదేంటి సడన్ గా వచ్చాడు, ఏం చేయాలి అర్థం కట్ల. ఏంటి భయ్యా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు భయ్యా, గర్ల్ ఫ్రెండ్ లోన్ కోసం అప్లై చేశాను, వాళ్ళు ఎంక్వైరీ కోసం సడన్ గా ఆఫీస్కి వచ్చారు. గర్ల్ ఫ్రెండ్ లోనా? ఏ బ్యాంక్ ఇస్తుంది భయ్యా? లైలా మజ్ను బ్యాంక్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే యూత్ కి చేయుతుని ఇస్తుంది భయ్యా లోన్ ఇచ్చి. అయితే నేను ఇప్పుడు అప్లై చేస్తా. కుదరదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే లోన్ ఇస్తారు. మన జెన్నీ ఉంది కదా భయ్యా. ఏయ్ జెన్నీ నాది, టచ్ చేస్తే చంపేస్తా. పంచుగా పంచుడు పంచుడు, జెన్నీ అంటే జెన్నీ. జెన్నీ జెన్నీ ఏంటి, కొంచెం కోఆపరేట్ చేస్తావా? దానికే. హే నువ్వు అనుకుంటుంది ఏం కాదు, ఒక్క 10 మినిట్స్ నా గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయవా ప్లీజ్. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిల్, నేను గర్ల్ ఫ్రెండ్ లోన్ కోసం అప్లై చేశానని చెప్పాను కదా, వాళ్ళు సడన్ గా ఎంక్వైరీకి వచ్చారంట ఇక్కడికి. సో ప్లీజ్ ఒక 10 మినిట్స్ నా గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయవా ప్లీజ్. మరి నాకేంటి? నీకు ఒక మేకప్ పెట్టుకొని ఇస్తా. ఓకే డన్. లైలా మజ్ను బ్యాంక్ నుంచి వచ్చింది మీరే కదండి? అవునండి. మీరు గర్ల్ సుధీర్ కదండి? నేనేనండి, నా గర్ల్ ఫ్రెండ్. బాగుందండి. బాగుందేంటి? అంటే అలవాట్ల పొరపాటు అండి, ఊతపోతా కదండి. కాఫీ టీ ఏం తీసుకుంటారా? అలాంటివి ఏం తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇంతకీ మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంటండి? జెన్నిఫర్. నేను ముందుగా తన జెన్నీ అని పిలుస్తాను. ఓకే అండి. మేడం గారికి ఆ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్? మేడం గారు ఎక్స్పెన్సెస్ ఎంత అని అడుగుతున్నానండి. ఎక్స్పెన్సెస్? ఓకే, ఫోన్ బిల్ ఒక 2000, KFC పిజ్జా ఒక 10,000, షాపింగ్స్ అండ్ మూవీస్ అండ్ ఆల్ ఒక 50,000. సో ఓవరాల్ గా ఒక 3 lakhs ఇస్తే 3 months అడ్జస్ట్ అవుతాడు. ఓ నో. ఏమండి మీరు ఎప్పటి జిల్లాలో ఉన్నారండి? 3 years. అంటే 1 year నేను తను ట్రై చేశాను, తను పడిన తర్వాత 2 years రిలేషన్షిప్ లో ఉన్నాం. సో మొత్తం 3 years. ఎక్కడో కొడుతుంది. సర్లే, బ్రేకప్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? ఓ నో 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 నో, వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ యు నో. మేకప్ మేకు కావాలి దగ్గర చెప్పండి. మీరు అవనకపోతే ఫోటో ఇవ్వండి. షూర్ తీసుకోండి. ఏమండి దగ్గర రండి. ఏమండి ఇదిగో సంతకం పెట్టేసేయండి. మీరు కాదండి గర్ల్ ఫ్రెండ్, ఆవిడ కదా గర్ల్ ఫ్రెండ్ లోన్ ఇది. ఓకే ఓకే, కామెడీ చేస్తున్నారు సారు. ఏమండి 3 days లో మీ అకౌంట్ లో మీ అమౌంట్ పడిపోతుందండి. ఎప్పుడైనా ఉంటే కొంచెం ఇవ్వచ్చు కదా సార్. మీరు ఏమైనా ఇస్తే బాగుంటుంది ఖర్చులకి. మీరు సంతకం పెట్టండి. ఓకే ఓకే అండి, ఉంటామండి. థ్యాంక్ యూ సార్. మేడం గారు అండి, ఉంటామండి. డార్లింగ్ వి గాట్ ద లోన్, కమ్ ఆన్. సాయంత్రం ఎక్కడికి వెళ్దాం? చెప్పు తీసుకుంటా. ఏంటి జన్నీ మ్యాగేసిన తర్వాత మెలిసిపోతున్నావు? నీకు విషయం తెలుసా, ఆఫీస్ లో మొత్తం మన గురించి టాక్ ఆఫ్ ది టౌన్. ఏమని? మనిద్దరు షారుఖ్ కాజల్ రొమాంటిక్ గా ఉంటావంట. ఇంకా నువ్వు అను మన కోసం హోమ్ లోన్ తీసుకుంటాను, ఎంచక్కగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు. ఆ ఇంట్లో నాకు కూడా అవకాశం ఉంటుందా? నాకు జంతువులు పెంచుకుని ఐడియా లేదురా, నువ్వు పని కాని జన్నీ చెప్పు. ఎప్పుడు చెప్పలేనా కొత్తగా ట్రై చేయొచ్చుగా. బాగా జంతువు అంటావు నన్ను. హలో బాబు, గర్ల్ సుధీర్ సార్, ఒకసారి నా క్యాబిన్ లోకి రామా. ఎస్ సార్. సార్ ఏంటి సార్ పిలిచారు? సుధీర్ సార్, ఇన్నాళ్ళకి నీ కెపాసిటీకి తగ్గ ప్రాజెక్ట్ వచ్చిందయ్యా, ఆ ఫైల్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఓకే సార్. సారీ సార్, ఇంత చిన్న ప్రాజెక్ట్ నేను చేయను. 10 years ఎక్స్పీరియన్స్ సార్, ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ నేను. బీటెక్ లో యూనివర్సిటీ టాపర్, ఇంటర్ లో కాలేజ్ టాపర్, 10th లో డిస్ట్రిక్ట్ టాపర్ సార్. ఇప్పటికీ నా 6x6 ఫ్లెక్సీలు ప్రతి కాలేజ్ బయట ఉంటాయి. అలాంటిది నేను ఇంత చిన్న ప్రాజెక్ట్ ఎలా చేస్తాను సార్? అవును కదా, మనం తెచ్చాం కదా పెద్ద ప్రాజెక్ట్, సార్ కు చెప్పించండి సుధీర్ సార్ కి. సుధీర్ అంటే చింపురు జుట్టేసుకొని 10వ తరగతి 6 సంవత్సరాలు చదివాడు ఆడ. ఆడికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందా? ఇడు మా యూనివర్సిటీలో చదవలేదే. ఇంటర్ లో సుధీర్ అన్నవాడే మా కాలేజ్ లో లేడు. మా సుధీర్ గారికే ఆ సన్నాసికి జాబ్ వచ్చిందా? ఎవరు సార్ వీళ్ళంతా? ఇది ఫేక్. రైట్, డ్రామాలు ఆపు.
ఇంకో నిమిషం నా ఆఫీసులో ఉన్నావంటే బూట్తో కొడతా రాస్కెల్. నీలాంటి ఫేక్ నా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఫేక్ వెదవా, ఫేక్ రాస్కెల్. ఏంటి సార్ మాట్లాడితే ఫేక్ ఫేక్ అంటారు? నేను ఫేక్ కాదు, మీరు ఫేక్, మీ కంపెనీ ఫేక్. యాపిల్ కాపీ కొట్టి తొక్క పైన యాపిల్ పడితే నిజమైపోయిద్దా? మీరే ఫేక్ సార్, నేను జెన్యూన్ సార్, ఇక్కడ వాళ్ళందరూ ఫేక్ సార్. నీకు ఇలా కాదురా. రై సెక్యూరిటీ, రై రై, మీరు మనుషులు అలా పడేశారు? పోరా పోండ్రా మీరే. రై మీ బాసు చెప్పండి, ఒక గంటలో దీనమ్మ బాబు రెండు ఉద్యోగం సంపాదించుకొని వస్తా.